మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం గంట ఐకాన్ను క్లిక్ చేయండి. ఇప్పుడు మనం తయారు చేసుకోబోయేది బొబ్బర్ల రొట్టె బిళ్ళలు. దీన్ని బొబ్బర్లు ఉడకబెట్టి చేస్తామండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. బొబ్బర్ల రొట్టె బిళ్ళకు కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం చేసుకోబోయేది బొబ్బర్ల రొట్టె బిళ్ళలు. దీనికి కావాల్సిన పదార్థాలు బొబ్బర్లు ఒక రోజు ముందు నానబెట్టి ఉడకబెట్టి పెట్టుకోవాలి. బియ్యపిండి, సాల్ట్, డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్. ఇప్పుడు మనం బొబ్బర్ల రొట్టె బిళ్ళలు తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక బౌల్లో బియ్యపిండి ఎంత తీసుకున్నామో అంతే క్వాంటిటీతో వాటర్ తీసుకోవాలి. ఒక గ్లాస్ బియ్యపిండి అయితే గ్లాస్ వాటర్. దాన్ని పొయ్యి మీద హై ఫ్లేమ్లో మరగనిచ్చుకోవాలి. పిండికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. వాటర్ మరిగేలోపు మనం ముందుగా తీసుకున్న బియ్యపిండి తీసుకుని ఒక బౌల్లో ఇందులో మనం ఉడకబెట్టి పెట్టుకున్న బొబ్బర్లు కూడా యాడ్ చేసుకోవాలి. ఇది మొత్తం ఇలా కలిపి ఇప్పుడు మనం మరిగించుకున్న వాటర్ని ఇందులో పోసుకోవాలి. వాటర్ ఇలా పోసిన తర్వాత 2 నిమిషాల పాటు మూత పెట్టి ఉంచాలి. ఆ వేడికి పిండి అనేది ఉక్కుతుంది అన్నమాట. ఇప్పుడు మనం మూత తీసి కలుపుకోవాలి. పిండి అంతా వాటర్లో కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా రెడీ చేసి కలిపి పెట్టుకున్న ముద్దని కొంచెం తడి చేసుకుని చేతిని చిన్న చిన్న ఉండల కింద చిన్న చిన్న ఉండల కింద చేసుకోవాలి. మనం ప్రతిదీ చేసుకున్నప్పుడు ఒక్కసారి చెయ్యి తడుపుకుంటే మనకి చేతికి అంటుకోకుండా ఉంటుంది. ఇలా చేసుకోవాలి. ఇలా ఉండలు చేసి రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. డీప్ ఫ్రైకి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా మనం అందులో వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు మనం తడి చేసుకుని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ ఉండల్ని ఇలా చేతి మీద పెట్టి ఇలా పలచగా ఒత్తుకోవాలి. దీన్ని మనం ఆయిల్లో వేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మనం పైన కింద వేగేలాగా ఇలా తిప్పుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి.
మధ్యలో ఇలా కలుపు తిప్పుకుంటూ ఉండాలి, రెండు వైపులా వేగాలి. ఇప్పుడు బ్రౌన్ కలర్లోకి వచ్చినాయి కదా, మనం దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఎంతో కమ్మగా ఉండే రొట్టె బిళ్ళలు రెడీ అయినాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి, అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి. ఇంకా ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.